फोर्ड प्ले मूवी रिव्यू ఈ రోజు మనం ఊర్వశి ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న ఫోర్డ్ ప్లే మూవీ రివ్యూ గురించి ఇప్పుడు చూద్దాం. స్టోరీ: హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి అవసరమైనవన్నీ కళ్యాణికి సమకూర్చడానికి ఆమె భర్త దుబాయ్లో పనిచేస్తుంటాడు. ఒంటరి జీవితం గడుపుతున్న కళ్యాణి సంపాదించినంత వరకు చాలు ఇక తిరిగి వచ్చేయండి అంటూ ఉంటుంది. దానికి భర్త కొద్ది రోజులలో వస్తానని చెబుతాడు. సరిగ్గా ఈ సమయంలో కళ్యాణికి మహేష్తో అనుకుని పరిస్థితులలో పరిచయం అవుతాడు. ఆ పరిచయం అనుకుని విధంగా అక్రమ సంబంధంగా మారుతుంది. మహేష్ ద్వారా కళ్యాణిని పరిచయం చేసుకున్న శేఖర్ ఆమెను వేధించడం మొదలు పెడతాడు. దానితో ఆమె జీవితం సరికొత్త మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణికి ఏమైంది, ఈ సమస్య నుండి తను బయటపడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడండి. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, అక్రమ సంబంధాలు ఎటువంటి అనుభవాలని మిగులుస్తుందో అనే పాయింట్ మీద గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలలో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. ఒక భార్యగా, అక్కగా ఉన్న ఒక మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంటే వచ్చే దుష్పరిణామాలు ఏంటో ఈ మూవీలో బాగా చూపించారు. ఇక మూవీలోని పాజిటివ్స్ విషయానికి వస్తే, పరిమిత పాత్రలు ఉండడం వల్లన ల్యాగ్ లేకుండా చెప్పాలి అనుకున్న పాయింట్ దర్శకుడు సూటిగా చెప్పారు. సినిమాలు నటించిన వారంతా వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. మూవీలో ఉన్న హాట్ సీన్స్ యువతను బాగా ఆకట్టుకుంటాయి. కళ్యాణి పాత్రలో నటించిన హీరోయిన్ నటన విషయంలో ఆడియన్స్ చేత 100కి 100 మార్కులు వేయించుకోవడంలో సక్సెస్ అయ్యింది. అలాగే ఆమె ఈ మూవీకి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. సీన్స్ కంపోజిషన్ చాలా బాగుంది. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే, కెమెరా అక్కడక్కడ క్లోజ్లు, ఎక్స్ట్రీమ్ క్లోజ్లు పెడుతూ ఆడియన్స్ ను తికమక పెట్టారు. మ్యూజిక్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. షార్ట్ ఫిల్మ్ ఐడియాను ఫోర్స్ చేసి మూవీగా తీసినట్టు అక్కడక్కడ అనిపిస్తుంది. కళ్యాణి చెల్లి ఇందు పాత్ర నిడివి ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేది. కన్క్లూజన్: అసలే ఎండల వల్ల హీట్ ఎక్కిన కుర్రాళ్లను మరింత హీట్ ఎక్కించేలా ఈ మూవీ ఉంది. కొన్ని హాట్ బోల్డ్ సీన్స్ వల్ల ఈ మూవీని ఫ్యామిలీలు చూడడం ఇబ్బందికరంగా ఉంటుంది.